हेलो फ्रेंड्स, वेलकम टू एनालिसिस अकाडमी बेसिक्स ऑफ ऑप्शंस कोर्स लो इदी फोर्थ पार्ट। ई वीडियोलो मनम स्ट्राइक प्राइस अंटे एंटी अनि डिस्कस चेस्तू ऑप्शन चैन लो उन्न बेसिक अंड इंपॉर्टेंट विषयालनु अंडरस्टैंड चेसुकोवडानिकी ट्राई चेद्दाम। ई वीडियोतो पाटु बेसिक्स ऑफ ऑप्शंस कोर्स लो नेक्स्ट मनम डिस्कस चेयबोये अन्नी कांसेप्ट्स कूडा अडवांस्ड कांसेप्ट्स इन ऑप्शंस ट्रेडिंग। सो मी कंप्लीट फोकस अंड अटेंशन चाला अवसरम, अदरवाइज ఈ కాన్సెప్ట్స్ లో మీరు ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతారు। సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే అన్ని కాన్సెప్ట్స్ ని కూడా మీరు కంప్లీట్ ఫోకస్ తో చూడాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను। వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఎనేబుల్ చేస్తే నెక్స్ట్ రాబోయే అన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కూడా మీకు త్వరగా అందుతాయి। అలాగే వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి। నౌ లెట్స్ జంప్ ఇంటు ద టాపిక్। స్ట్రైక్ ప్రైస్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ముందు ఆప్షన్ చైన్ లో ఉన్న బేసిక్ థింగ్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం। ఆప్షన్ చైన్ అనేది ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఉన్న ఒక ఇంపార్టెంట్ డేటా అని చెప్పవచ్చు। ఆప్షన్ చైన్ అనాలిసిస్ అనేది ఆప్షన్ ట్రేడర్స్ కి ఒక ఇంపార్టెంట్ గా కావాల్సిన డేటా అండ్ ఇట్ ఈస్ అ బిగ్ కాన్సెప్ట్ కూడా। అందుకే ఆప్షన్ చైన్ లో ఉన్న బేసిక్ థింగ్స్ ని అండర్స్టాండ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఎలా చేయాలి అని డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం। ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ స్ట్రైక్ ప్రైస్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆప్షన్ చైన్ అవసరం కాబట్టి సో ఆప్షన్ చైన్ లో ఉన్న బేసిక్ థింగ్స్ ని ఇప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం। ఆప్షన్ చైన్ డేటాని ఓపెన్ చేయడానికి గూగుల్లోకి వెళ్ళి ఆప్షన్ చైన్ అని సెర్చ్ చేయండి। సెర్చ్ చేసిన తర్వాత మీకు nsaindia.com అని ఒక వెబ్సైట్ వస్తుంది। ఆ ఫస్ట్ వెబ్సైట్ ని క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ చైన్ డేటా ఓపెన్ అవుతుంది అనమాట। చూడండి, ఎన్ఎస్సి వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆప్షన్ చైన్ డేటా అన్నమాట। ఇక్కడ మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఇండైసెస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ సెలెక్ట్ సింబల్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ సింబల్ దగ్గర మనకి కావాల్సిన ఇండివిజువల్ స్టాక్స్ యొక్క ఆప్షన్ చైన్ డేటాని మనం రెఫర్ చేసుకోవచ్చు। ఈ సెక్షన్ లో ఎక్స్పైరీని ప్రొవైడ్ చేశారు అండ్ ఈ సెక్షన్ లో మనం పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ ఆప్షన్ చైన్ డేటాలో ఈ హెడ్డింగ్స్ ని మనం అండర్స్టాండ్ చేసుకోబోతున్నాం। ఆప్షన్ చైన్ డేటాని మీరు ఓపెన్ చేసిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు కాల్స్ అని ఉంటుంది, రైట్ సైడ్ మీకు పుట్స్ అని ఉంటుంది। సో కాల్స్ అండ్ పుట్స్ రెండింటికి మధ్యలో స్ట్రైక్ అని ఉంటుంది, ఇదే స్ట్రైక్ ప్రైస్ అనమాట। ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట। కాల్స్ అండ్ పుట్స్ బిలో మనకొక హెడ్డింగ్ ఇచ్చారనమాట। ఇక్కడ ఓఐ అని ఉంది। ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓఐ అంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్। ఆప్షన్ చైన్ లో చాలా ఇంపార్టెంట్ అయిన డేటా ఇది। ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని బట్టి మార్కెట్ యొక్క డైరెక్షన్ ని, మార్కెట్ యొక్క మూమెంటం ని ప్రిడిక్ట్ చేస్తారన్నమాట। ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం లో ఎన్ని ఓపెన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయని మెన్షన్ చేయడం జరిగింది అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో ఎన్ని కాంట్రాక్ట్స్ అగైన్ యాడ్ అయింది అండ్ ఎన్ని కాంట్రాక్ట్స్ క్లోజ్ అయింది అని చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో తెలుస్తుంది। వాల్యూమ్ అనేది టోటల్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ని వాల్యూమ్స్ గుర్తిస్తుంది అనమాట। ఐవి అంటే ఇంప్లైడ్ వొలటాలిటీ। సో ఇంప్లైడ్ వొలటాలిటీ అనేది ఈచ్ స్ట్రైక్ ప్రైస్ యొక్క వొలటాలిటీ గుర్తిస్తుంది అన్నమాట। ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్। ఒక స్ట్రైక్ ప్రైస్ ని మనం బై చేయాలి అంటే ఒక ప్రీమియం అమౌంట్ అని మనం పార్ట్ 1 లో డిస్కస్ చేసాం కదా। సో ఆ ప్రీమియం అమౌంట్ ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ లేదా ప్రీమియం అమౌంట్ అని చెప్పవచ్చు। ఈ చేంజ్ కాలం లో పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ నిన్నటి క్లోజ్ నుండి ఈ రోజుటి వరకు ఎన్ని పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది లేదా డౌన్ సైడ్ వెళ్ళింది అని చూపిస్తుంది। మార్కెట్ ఈ రోజు డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి కాల్ సైడ్ నెగటివ్ లో చూపిస్తుంది। నెక్స్ట్ బిడ్ క్వాంటిటీ। బిడ్ క్వాంటిటీ అంటే ఒక బయర్ ఎన్ని క్వాంటిటీస్ ని బై చేయడానికి రెడీగా ఉన్నాడు అని ఈ బిడ్ క్వాంటిటీ కాలంలో చూపిస్తుంది అండ్ ఎన్ని క్వాంటిటీని ఏ ప్రైస్ లో బై చేయడానికి రెడీగా ఉన్నాడు బయర్ అని ఈ బిడ్ సెక్షన్ లో మెన్షన్ చేసి ఉంటుంది। బిడ్ క్వాంటిటీ అంటే ఎన్ని క్వాంటిటీస్ ని బయర్ బై చేయడానికి రెడీగా ఉన్నాడు అండ్ ఏ ప్రైస్ లో బై చేయడానికి రెడీగా ఉన్నారు అని ఇక్కడ చూపిస్తుంది అన్నమాట। సిమిలర్లీ ఆస్క్ క్వాంటిటీ, ఆస్క్ ప్రైస్. సెల్లర్ ఎన్ని క్వాంటిటీస్ ని ఏ ప్రైస్ లో సెల్ చేయడానికి రెడీగా ఉన్నాడు అని ఈ ఆస్క్ అండ్ ఆస్క్ క్వాంటిటీలో తెలుస్తుంది అన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్లర్ లేదా మల్టిపుల్ సెల్లర్స్ 1160 రూపీస్ లో 100 క్వాంటిటీని ఇక్కడ సెల్ చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట। సిమిలర్లీ బయర్స్ చూసారు అంటే 1465 రూపీస్ లో 2725 కాంట్రాక్ట్స్ ని కొనడానికి నేను రెడీగా ఉన్నాను అని నంబర్ ఆఫ్ పీపుల్ బిడ్ చేస్తున్నారన్నమాట। దాని తర్వాత స్ట్రైక్ ప్రైస్. స్ట్రైక్ ప్రైస్ అయిన తర్వాత రైట్ సైడ్ లో కాల్ సైడ్ మనం డిస్కస్ చేసినవే పుట్ సైడ్ లో కూడా ఉంటుందన్నమాట। బిడ్ క్వాంటిటీ, బిడ్, ఆస్క్, ఆస్క్ క్వాంటిటీ, చేంజ్, ఎల్టీపీ, ఐవి, వాల్యూమ్, చేంజ్ ఇన్ ఓఐ, ఓఐ। సో ఆప్షన్ చైన్ డేటాలో మనకి మెయిన్ గా కావాల్సింది ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఎల్టీపీ అండ్ స్ట్రైక్ ప్రైస్ అన్నమాట. ఇప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి అండ్ ఈ స్ట్రైక్ ప్రైస్ ఎందుకు కావాలి అని అడిగితే ఫ్రెండ్స్, మనం ఆప్షన్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు ర్యాండమ్ ప్రైస్ లో ట్రేడ్ చేయలేం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆఫ్ నౌ బ్యాంక్ నిఫ్టీ 40,387 దగ్గర ట్రేడ్ అవుతుంది. 40,387 దగ్గర మనం బై ఆర్ సెల్ చేయలేం. బ్యాంక్ నిఫ్టీలో ఎవ్రీ 100 points కి ఒక స్ట్రైక్ ప్రైస్ అనేది ఉంటుంది. లెట్స్ సే సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 40,387 లో ట్రేడ్ అవుతుంది. 40,387 కి నియర్ గా ఉన్న స్ట్రైక్ ప్రైస్ 40,400, 40,500, 40,600, 40,700 ఇలా బ్యాంక్ నిఫ్టీలో ఎవ్రీ 100 points కి ఒక స్ట్రైక్ ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. ఈ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకునే మనం ఆప్షన్స్ లో బై ఆర్ సెల్ చేయాలి. ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ ఏ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది అని ఈ ఎల్టీపీ సెక్షన్ లో ఉంటుందన్నమాట. సో మీరు ఇండెక్స్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నా లేదా స్టాక్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్నా కూడా ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నిఫ్టీలో చూసాము అంటే నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ 17,648 లో ట్రేడ్ అవుతుంది. 17,648 కి నియర్ గా ఉన్న స్ట్రైక్ ప్రైస్ 17,650 అన్నమాట. 17,650, దాని తర్వాత 17,700, 750, 800 ఇలా నిఫ్టీకి ఎవ్రీ 50 points కి ఒక స్ట్రైక్ ప్రైస్ అనేది ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో ఎవ్రీ 100 points కి ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. నిఫ్టీలో ఎవ్రీ 50 points కి ఒక స్ట్రైక్ ప్రైస్ అనేది ఉంటుంది. ఈ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ ఏ ప్రైస్ లో ట్రేడ్ అవుతుందో ఆ ఎగ్జాక్ట్ ప్రైస్ లో బై ఆర్ సెల్ చేయలేం. బట్ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ లో ట్రేడ్ అనేది చేయాల్సి ఉంటుంది. స్ట్రైక్ ప్రైస్ లో 3 types ఉంటాయి. ఒకటి అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్, 2 ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్, 3 అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్. అట్ ద మనీ అంటే ఏంటి, ఇన్ ద మనీ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి అని మనం ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ 40,387 లో ట్రేడ్ అవుతుంది, రైట్? సో 40,387 ని మనం సెలెక్ట్ చేసుకోలేము. సో 40,400 అనేది ఒక స్ట్రైక్ ప్రైస్ అన్నమాట. సో ఈ 40,400 అనేది బ్యాంక్ నిఫ్టీకి అట్ ద మనీ అవుతుంది, ఏటీఎం అని పిలుస్తాం. సో దిస్ ఇస్ ద అట్ ద మనీ ఆప్షన్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. 40,400 కి అబోవ్ ఉన్న అన్ని స్ట్రైక్ ప్రైజెస్ లైక్ 40,500, 40,600, 40,700 ఇలా బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందో ఆ లెవెల్స్ కి నియర్ గా ఉన్న స్ట్రైక్ ప్రైస్ కి అబోవ్ ట్రేడ్ అవుతున్న అన్ని స్ట్రైక్ ప్రైజెస్ కూడా బ్యాంక్ నిఫ్టీకి అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ అవుతాయి. ఈ 40,400 బిలో ఉన్న అన్ని స్ట్రైక్ ప్రైజెస్ బ్యాంక్ నిఫ్టీకి ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ అవుతాయి. ఎందుకు ఇది ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజ్ అంటే మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ 40,400 లో ఉంది. సో 40,400 లో ఉంది కాబట్టి 40,300, 40,200, 40,100 ఇలా స్ట్రైక్ ప్రైజెస్ ని క్రాస్ చేసుకుంటూ బ్యాంక్ నిఫ్టీ 40,400 కి వచ్చింది కాబట్టి ఆ క్రాస్ అయిన అన్ని స్ట్రైక్ ప్రైజెస్ కూడా బ్యాంక్ నిఫ్టీలో ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ అవుతాయి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది కాల్ సైడ్. పుట్ సైడ్ చూసాము అంటే ఈ 40,400 అనేది పుట్ సైడ్ కూడా అట్ ద మనీ అవుతుంది. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో మార్కెట్ 40,387 లో ట్రేడ్ అవుతుంది. దానికి నియర్ గా ఉన్న స్ట్రైక్ ప్రైస్ 40,400. అది కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా రెండిటికి అట్ ద మనీ అనేది సేమ్ గా ఉంటుంది. ఇప్పుడు పుట్ ఆప్షన్ లో ఎలా చేంజ్ అవుతుంది అంటే జస్ట్ ఆపోజిట్ టు కాల్ ఆప్షన్ సైడ్ ఇక్కడ ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ చేంజ్ అవుతుంది అన్నమాట. పుట్ ఆప్షన్ సైడ్ 40,400 కి ఇంకా తక్కువ ఉన్న అన్ని స్ట్రైక్ ప్రైజెస్ అంటే 40,300, 40,200, 40,100 అన్ని స్ట్రైక్ ప్రైజెస్ కూడా పుట్ ఆప్షన్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ అవుతాయి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆ ప్రైస్ లెవెల్స్ ని క్రాస్ చేస్తూ వచ్చింది కాబట్టి ఈ అన్ని లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీకి అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ అవుతాయి. కానీ కాల్ ఆప్షన్ కి ఆ సేమ్ స్ట్రైక్ ప్రైజెస్ ఇన్ ద మనీ అవుతాయి. సిమిలర్లీ 40,400 అబోవ్ ఉన్న స్ట్రైక్స్ లైక్ 40,500, 40,600, 40,700 ఇవన్నీ కూడా పుట్ ఆప్షన్ సైడ్ ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ అవుతాయి. అదే కాల్ సైడ్ వచ్చేసరికి అది అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్స్ అవుతాయి. వెరీ సింపుల్. కాల్ ఆప్షన్ సైడ్ ఇన్ ద మనీ ఉండే స్ట్రైక్ ప్రైజెస్ పుట్ ఆప్షన్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ అవుతాయి. కాల్ ఆప్షన్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ ఉండే స్ట్రైక్ ప్రైజెస్ పుట్ ఆప్షన్ సైడ్ ఇన్ ద మనీ అవుతాయి. సో టైప్స్ ఆఫ్ స్ట్రైక్ ప్రైజెస్ లో మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఇంతే. ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ లో వెళ్లి ఇన్ ద మనీ, అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చూద్దాం. ఆప్షన్ చైన్ లోనూ ఇన్ ద మనీ, అట్ ద మనీ ఐడెంటిఫై చేయడం చాలా సింపుల్. చూడండి బ్యాంక్ నిఫ్టీ 40,387 లో ట్రేడ్ అవుతుంది. సో 40,387 కి నియర్ గా ఉన్న స్ట్రైక్ ప్రైస్ 40,400 అన్నమాట. సో ఈ 40,400 అనేది పుట్ సైడ్ కూడా అట్ ద మనీ అవుతుంది అండ్ కాల్ సైడ్ కూడా అట్ ద మనీ అవుతుంది. 40,400 అబోవ్ ఉన్న స్ట్రైక్ ప్రైస్, అబోవ్ అంటే ఇక్కడ కాదు, అబోవ్ అంటే 40,400, 40,500, 40,600, 700 ఇవన్నీ కూడా కాల్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ అవుతాయి. చూడండి కాల్ ఆప్షన్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీని వైట్ కలర్ లో చూపించడం జరిగింది. అదే కాల్ ఆప్షన్స్ కి చూడండి 40,300, 40,200, 100. మార్కెట్ 40,100 నుండి 200 కు వచ్చింది, 200 నుండి 300 కు వచ్చింది, 300 నుండి 400 కు వచ్చింది. డౌన్ సైడ్ నుండి మార్కెట్ అప్ సైడ్ కి వెళ్ళింది. సో అప్ సైడ్ కి వెళ్ళింది కాబట్టి అన్ని స్ట్రైక్ ప్రైజెస్ ని మార్కెట్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది అన్నమాట. సో క్రాస్ చేసుకుంటూ వెళ్ళిన అన్ని స్ట్రైక్ ప్రైజెస్ కాల్ సైడ్ ఇంద మనీ అవుతాయి. ఐటీఎం ఈ ఇంద మనీని లైట్ కలర్ లో హైలైట్ చేయడం జరిగింది. సిమిలర్లీ పుట్ ఆప్షన్ సైడ్ మనం చూసాము అంటే 40,400 అట్ ద మనీ అవుతుంది. 40,400 నుండి బ్యాంక్ నిఫ్టీ 40,500 కి వెళ్ళాలి, 600 కి వెళ్ళాలి, 700 వెళ్ళాలి, 800 కి వెళ్ళాలి. 40,400 నుండి ఇంకా బ్యాంక్ నిఫ్టీ వెళ్లాల్సిన అన్ని స్ట్రైక్ ప్రైజెస్ కూడా పుట్ ఆప్షన్ సైడ్ ఇంద మనీ స్ట్రైక్స్ అవుతాయి. ఐటీఎం అలాగే బ్యాంక్ నిఫ్టీ 40,300, 200, 100, 40,000 ఈ లెవెల్స్ అన్నిటిని దాటుకుంటూ వచ్చింది కాబట్టి ఎన్ని లెవెల్స్ పుట్ ఆప్షన్ సైడ్ ఓటీఎం అవుతాయి, అంటే అవుట్ ఆఫ్ ద మనీ అవుతాయి. చూడండి ఈ లైట్ కలర్ లో హైలైట్ చేసిన స్ట్రైక్ ప్రైజెస్ అన్ని కూడా బ్యాంక్ నిఫ్టీకి ఐటీఎం అవుతుంది, అంటే ఇన్ ద మనీ. అలాగే పుట్ ఆప్షన్ సైడ్ లైట్ కలర్ లో హైలైట్ చేసింది పుట్ ఆప్షన్ సైడ్ ఇన్ ద మనీ అవుతుంది. హైలైట్ చేయండి పుట్ ఆప్షన్ సైడ్ ఓటీఎం అవుతుంది. కాల్ ఆప్షన్ సైడ్ హైలైట్ చేయండి, కాల్ ఆప్షన్ సైడ్ ఓటీఎం అవుతుంది. మధ్యలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ అట్ ద మనీ అవుతుంది. కాల్ ఆప్షన్స్ కి అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ పుట్ ఆప్షన్ కి ఇన్ ద మనీ అవుతుంది. కాల్ ఆప్షన్స్ కి ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ అనేది పుట్ ఆప్షన్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. సో ఒక ఆప్షన్ ట్రేడర్ గా అట్ ద మనీ అంటే ఏంటి, ఇన్ ద మనీ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక ఆప్షన్ బయర్ కాల్ ఆప్షన్ బై చేస్తున్నా లేదా పుట్ ఆప్షన్ బై చేస్తున్నా అట్ ద మనీ ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎందుకు మనం ఇన్ ద మనీ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఈ స్ట్రైక్ ప్రైజెస్ ఇలా చూడడానికి చాలా సింపుల్ గా ఉంది, బట్ కానీ ఇట్ ఈస్ నాట్. సో ఒక స్ట్రైక్ ప్రైజ్ లో ఇంట్రెన్సిక్ వాల్యూ, ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ అని ఆప్షన్ గ్రీక్స్ ఉంటాయన్నమాట. ఆప్షన్ గ్రీక్స్ ని బట్టి ఈ స్ట్రైక్ ప్రైజెస్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఏ స్ట్రైక్ ప్రైజ్ ని ఎగ్జాక్ట్లీ సెలెక్ట్ చేసుకోవాలి, అది ఎందుకు అని డీటెయిల్డ్ గా మనం అప్కమింగ్ డేస్ లో డిస్కస్ చేయబోతున్నాం. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఆప్షన్ చైన్ డేటాలో ఇన్ ద మనీ, అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీని ఎలా ఐడెంటిఫై చేయాలని గుర్తు పెట్టుకుంటే చాలు. ఐ హోప్ ఈ వీడియోలో మీరు ఆప్షన్ చైన్ లో ఉన్న హెడ్డింగ్స్ ని అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రైక్ ప్రైజ్ ని అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తూ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఐ విల్ మీట్ యూ ఇన్ ద అనదర్ ఇంపార్టెంట్ వీడియో.